శృతిమేతగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు బంటులైనటువంటి మనవు బీజేపీ తో మనసు చంద్రబాబు నాయుడు తో మనవు బీజేపీ తో మనసు చంద్రబాబు నాయుడు తో ఉన్న సీఎం రమేష్ సత్యకుమార్ సుజనా చౌదరి లాంటి వాళ్ళ మాయ మాటల్ని బుర్రకెక్కించుకొని మాట్లాడితే మీ కర్మ నడ్డ గారు భారతీయ జనతా పార్టీ 2019 మానిఫెస్టోలో అమరావతిలో జరిగినటువంటి భూ ఆక్రమణలపై విచారణ జరగాలన్నారు భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల మానిఫెస్టోలో అమరావతిలో భూ ఆక్రమణలు జరిగిన ఆ ల్యాండ్ స్కామ్ మీద విచారణలు జరిపిస్తామని చెప్పని మానిఫెస్టోలో పెట్టారు జరగాలన్నారు కర్నూల్లో హైకోర్టు పెడతామని వాగ్దానం చేశారు భారతీయ జనతా పార్టీ మానిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని తమ మానిఫెస్టో ద్వారా హామీ ఇచ్చారు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మీరందుకు అందుకున్నారో మరి అయోధ్య రాముడికే తెలియాలి ఎన్నికలంటే 4 ఏళ్ల ముందు ఏం మాట్లాడారు మీరు భారతీయ జనతా పార్టీ పూలని ఏం మాట్లాడని ఇవాళే మాట్లాడుతున్నాయి మరి ఆ రోజు మీరు మీ మానిఫెస్టోలో అమరావతిలో పాపాలు జరిగిని మేము ఇచ్చిన డబ్బులన్నీ చంద్రబాబు తినేశాడని చెప్పని మాట్లాడినటువంటి మీరు రాజధాని కట్టుకోరా బాబు అని చెప్పని బోళ్ళని డబ్బులు ఇచ్చాం ఆ డబ్బులన్నీ గ్యాదం వేసేసినట్టు మేసేశాడని చెప్పని మీరే మాట్లాడి ఇవాళ అమరావతిని మేము బలపరుస్తున్నామంటే మరి అమరావతిలో జరిగిన పాపాలన్నిటికీ బాధ్యులు ఎవరు ఇంకా మాట్లాడతాడు పాపం అడ్డంగా ఉన్న నడ్డా గారు ఆంధ్రప్రదేశ్లో శాండ్ స్కామ్ అంట శాండ్ స్కామ్ ఏంటే అంటే ఈ మీ కథ చూడండి నడ్డా గారు నడ్డాజీ 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిన మాట వాస్తవం మీరు ఏలేరు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ నడిపారు కదా మీ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఏలినటువంటి ప్రభుత్వంలో ఇసుక ఫ్రీ అన్నారు ఇసుక ఫ్రీ పేరుతో ఆంధ్రప్రదేశ్ నదుల్లో ఉన్నటువంటి ఇసుకనంతా కూడా బీజేపీ టీడీపీ పెద్దలందరూ కూడా దోచుకున్నారు ఇద్దరూ కలిసి మిద్దెల మీద మిద్దెలు కట్టుకున్నారు ఓడల్లాంటి కార్లలో తిరిగారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి రాబడి 5 ఏళ్లలో వచ్చేటువంటి రాబడి 4000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి 4000 కోట్ల రూపాయలు మరి ఈ 4000 కోట్ల రూపాయలు ఈ 1000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరి జేబులోకి వెళ్ళినాయి జనాలకైతే ఫ్రీగా ఏమి ఇవ్వలేదు కదా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసుకునే డబ్బులు తీసుకునే అమ్మారు కదా లారీ 30,000కి 40,000కి అమ్మారు కదా ఈ 4000 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి నడ్డాజీ బోలియే ఈ 4000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి మీ జేబులోకి ఎంత వాళ్ళ జేబులోకి ఎంత ఇవన్నీ నడ్డాకే తెలియాలి ఎవరి జేబులోకి ఇసుక డబ్బులు వెళ్ళినాయో ఇసుక పాపం వెళ్ళిందో ఇవాళ మేము ధైర్యంగా చెప్తాం ఇసుక మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రభుత్వ ఆస్తిగా 4000 కోట్ల రూపాయలు రాబడి వచ్చిందని ఇక ఆయన మాట్లాడతాడు లిక్కర్ స్కామ్ అంట ఎవడో చెవిలో చెప్తాడు మాట్లాడతాడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడిపితే కేవలం ఢిల్లీ రికమెండేషన్ అని చెప్పి ఆ రోజు చంద్రబాబు చెప్పాడు ఢిల్లీ రికమెండేషన్తో ఒక 3-4 కంపెనీలకి 80% అమ్మకాలను కట్టబెట్టారు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మొత్తం సేల్స్ అన్ని కూడా ఒక 3-4 కంపెనీలకు మాత్రమే 5 ఏళ్లలో 80% అమ్మకాలను కట్టబెట్టారు. ఇవాల మా ప్రభుత్వం 20 కంపెనీలకు అందరికి సమానంగా అమ్మకాలను ఇవ్వడం జరిగింది. మరి ఎవర్ది స్కామ్ ఇది? లిక్కర్ స్కామ్ ఎవర్ది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో నడిపినప్పుడు ఊరూరా బెల్ట్ షాపులు పెట్టారు. వేల బెల్ట్ షాపులు ఉండే ప్రజలకి ఇంటికే సారా పంపించేటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ నడిపినప్పుడు నడిపారు. ప్రైవేట్ దందాలు మొత్తం అంతా కూడా నడిపింది. బ్రాండీ అంతా కూడా ప్రైవేట్ దందాగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నడిపింది. మరి ఇది బెల్ట్ స్కామ్లు చేసింది ఎవరు? బీజేపీ వాళ్ళు కాదా? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ కలిసి కాదా బెల్ట్ స్కామ్లు చేసింది? మీ పాత్ర లేదా? మీ వాటా ఉంది కదా? మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా? మా ప్రభుత్వం అమ్మకాలు తగ్గించాం, రేట్లు పెంచాం, ఆదాయాన్ని ప్రభుత్వానికి రాబడి ఆదాయాన్ని పెంచాం. ఆదాయం అంటే రాబడిని పెంచాం. రెవెన్యూ పెరిగింది మా ప్రభుత్వంలో, సేల్స్ తగ్గింది, అమ్మకాలు తగ్గింది మా ప్రభుత్వంలో. ఏది? బెల్ట్ లేదు, షాపులు ప్రభుత్వంతో నడిపిస్తున్నాం. ఏదన్నా దాని మీద వచ్చేటువంటి రెవెన్యూ వస్తే ప్రజల ఆస్తిగా ప్రభుత్వానికి వస్తున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ బెల్ట్ స్కామ్ ఎవరిది? ప్రైవేట్ దందాలు ఎవరి? ఈ 3 కంపెనీలతో 80% బ్రాందీ అమ్మకాలు చేయటం వల్ల లబ్ధి ఏ పార్టీ పొందింది? ఢిల్లీ వాటా ఎంత, ఇక్కడ వాటా ఎంత చెప్పాలి కదా నడ్డాజీ, సమాధానం చెప్పండి మీరు. మరి ఇప్పుడేమో రాబడంతా ఖజానాకి వెళ్ళిపోతుంది. వాళ్ళప్పుడు మరి ఇవన్నీ కూడా స్కామ్ అంటే ఈ స్థితిలోది మీరు ఒకసారి సమాధానం చెప్పని చెప్పని. అలాగైనా ల్యాండ్ స్కామ్ అంట నడ్డా మాట్లాడతాడు. ల్యాండ్ స్కామ్ మీ నోటుతో మీరు 2019లో అమరావతి ల్యాండ్ స్కామ్ అని చెప్పి మాట్లాడారు. ఇవాళ అన్నీ మూసుకుని అమరావతిని సమర్థిస్తున్నామంటున్నారు. ఆ రోజు ఎందుకు నోరు తెరిచి ల్యాండ్ స్కామ్ అమరావతి అన్నారు?